మంచి విజువల్ ఫీస్ట్ కమర్షియల్ ట్రీట్ని మనం కమర్షియల్ మీటర్లో ఎంజాయ్ చేయబోతున్నాము. అయితే ఈ టీమ్ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి డైరెక్టర్ గోపీనాథ్ గారికి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేస్తున్నాము. సమ్మతమే లాంటి చిత్రాన్ని కిరణ్ అబ్బవరం గారితో కలిసి మనకి అందించినటువంటి డైరెక్టర్ గోపీనాథ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అందరికి నమస్కారం అండి. సార్ గోపిచంద్ గారు హాయ్, సార్ రుచిబాబు గారు హాయ్. సార్ మీటర్ అనే సినిమా మీరెంత కంటెంట్ చూసారో నేను అంతే కంటెంట్ చూశాను. యాక్చువల్లీ కిరణ్ మూవీస్ కొంచెం ముందు చూస్తాను, కాకపోతే ఇది చూడడం కుదరలేదు. చూసిన కంటెంట్ ఏదైతే టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. వెరీ హ్యాపీ, అంటే చాలా గ్రాండియర్గా చూస్తున్నాము. ఇలాంటి టెక్నీషియన్స్ ఎడిటర్ గారు కావచ్చు, మన డిఓపి గారు కావచ్చు, నేను కిరణ్ ఎన్నోసార్లు అనుకున్నాం ఇలాంటి టెక్నీషియన్స్తో వర్క్ చేయాలి అని చెప్పి. వెరీ కిరణ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అనుకున్న, మేము అనుకున్న అందరి టెక్నీషియన్స్తోని అన్ని ప్రొడక్షన్ హౌసెస్తోని ఇంత ఫాస్ట్గా సినిమాలు చేయడం అనేది సూపర్ అసలు. అంటే అది ఈజీ కాదు, అందరు అనుకుంటారు అది లక్ అని. నేను దగ్గర నుంచి చూస్తున్నా కదా, నీకు అసలు లక్ లేదు. లక్ ఉంటే నువ్వు పడే కష్టానికి ఇది కాదు, వేరే ఇంకెక్కడో ఉండాలి అసలు. వెరీ అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటావు. నాకు తెలిసి నేను అనుకున్నాను నువ్వు పరిచయమే వరకు, నేనే అలా అనుకున్నాను. ఇంత సింక్లో ఉండే పర్సన్ అసలు లేదు. నువ్వు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ఈ సినిమా అనేది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, అవుతుంది. ఏం చెప్పాలి ఇంకంటే తర్వాత రమేష్ అన్న అని చాలాసార్లు కలిశాను. అన్న మీలో ఉండే ఎనర్జీ చాలా బాగుంటుంది, అది సినిమాలో కిరణ్ క్యారెక్టర్లో ఉందని అనుకుంటున్నాను. తర్వాత చెరి గారు సార్, అంటే డ్రీమ్, నేను ఆల్రెడీ ఒకసారి సెట్లో అలేకే గారు చెప్పాను సార్ కలిసినప్పుడు, డ్రీమ్ అంటే ఒక డైరెక్టర్కి డ్రీమ్ అనమాట ఇలాంటి బ్యానర్స్లో చేయడం. ఏది అడిగితే అది ఇది అది అని కాకుండా మీరు అసలు అంటే ఎంత సపోర్ట్ చేశారనేది నేను చూశాను సార్. నేను సెట్కి వెళ్ళాను, నేను చూశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఒక ఫస్ట్ టైం డైరెక్టర్స్ని ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలి, అతుల్య రవి గారు చాలా బాగున్నారండి స్క్రీన్లో, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. కిరణ్ ఇంకేం చెప్ప, ఇంకేముంది అసలు పక్క, అసలు అంటే నా పక్కన ఇలా చూస్తున్నాం, ఇలా ఉండి అలా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ అదరగొట్టాలండి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ టు ది మీటర్. పెద్ద పెద్ద సినిమాలే కాదు, ఆ మాసిఫైడ్ డైలాగులు కూడా చెప్పేస్తున్నారు ఆయన. మీ సమ్మతమే హీరోని ఇలా చూడడం మీకు ఎలా అనిపిస్తుంది అండి ఈ మీటర్లో? బేసిక్గా కిరణ్ అనేది ఈ మీటరే. అవునా? మేమే కొంచెం అంటే లేదన్నా, మనం జనాల్లో నుంచి వస్తున్నాం కదా, మళ్ళీ ఎందుకులే కొంచెం సెటిల్గా చేద్దాము అనేది మా ఇంటెన్షన్. కానీ కూడా చాలా కామ్గానే కనిపిస్తారు. లేదు అలా కనపడతారు కానీ మాకు తెలియని ఇంకొక యాంగిల్ ఉందన్నమాట. కిరణ్ అన్న హీరోగా చేసిన సినిమాల్లో ఆయనైతే 100% ఎన్ని టేక్లైన్ చేస్తాడు, ఎంత పర్ఫార్మెన్స్ అని డెలివర్ చేస్తాడు. ఒకవేళ అది అంత వర్కౌట్ అవ్వకపోతే ప్యూర్లీ మా మిస్టేక్, అది ప్యూర్లీ మా మిస్టేక్. ఎందుకంటే ఏ రోజు ఎనీ టేక్ అసలు ఆయన ఒక డైరెక్టర్కి సపోర్ట్ చేసినట్టుగా వేరే వాళ్ళు చాలా కష్టం. అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ గోపీనాథ్ గారు. అండ్ ఎస్, సో ఆల్రెడీ మనకి మీటర్ సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది.